దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాలము ప్రభువు మనకనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 8 వచనాలు మనము ధ్యానము చేద్దాము. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోషరుణము తీర్చబడెను, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెనను సమాచారము ఆమెకు ప్రకటించుడి, ఆలకించుడి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో తమ దేవుని రాజమార్గము సరాలము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరివి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను, యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడును తప్పకుండా సర్వ శరీరులు దానిని చూచెదరు, ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆలకించుడి, ప్రకటించమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు. సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు, వారి అందమంతయు అడవి పువ్వు వలె ఉన్నది. యెహోవా తన శ్వాసను దాని మీద ఊదగా గడ్డి ఎండును పువ్వు వాడును. నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలచును. ప్రభువు అనుగ్రహించిన ఈ దిన వాగ్దానాన్ని బట్టి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. వినిన మిమ్ములను ప్రభువు బహుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.